Hi and namaste, I am Pramila. Welcome back to our YouTube channel, PramilaRayudu, TeluguVlogs. Now we evening snacks చేసుకుందాము ఇప్పుడు టైం 5 అయిపోయింది నాలుగు రకాల బజ్జీలు ఎలా వేయాలో చేసి చూపిస్తాను సింపుల్ గా ఈజీగా క్విక్ గా అయిపోయేది వారి ఆఫీస్ కి వెళ్ళాలా అందుకనేసి 5 మినిట్స్ లో చేసి పెట్టేయాలి ఆయనకి ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాము అయితే మనం పిండి ఆయిల్ పెట్టేసుకుందాము కాగుతా ఉంటుంది ఈ లోపల పిండి కలుపుకొని మిగతా ప్రిపరేషన్ అంతా చూసుకుందాము కొంచెం వేడి ఆయిల్ కూడా కావాలి కాబట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ పెట్టేస్తాను డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ అయితే పెట్టేశాను ఇప్పుడు అది కాగుతా ఉంటుంది ఈ లోపల పిండి కలుపుకుందాము పిండి వేసుకుందాము శనగపిండి తీసుకున్నప్పుడు కాల్ గ్లాస్ బీప్ పిండి తీసుకోవాలి ఒకటికి కాల్ తీసుకోవాలి దీంట్లో కొంచెం కారం వేసుకుందాం చాలా కొంచెం కారం జీలకర్ర పొడి ఇది ఇది కొంచెం ఒక కాల్ టీ స్పూన్ ఇది సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టు జీలకర్ర పొడి ఏంటంటే శనగపిండి కాబట్టి అరుగుదల కోసం కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు చూసి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం కొంచెం వేడైంది కాగింది కొద్దిగా వేసుకుందాం క్రిస్పీనెస్ కోసం మనం సోడా ఉప్పు అవన్నీ ఏం వాడట్లేదు ఇది వేడి నూనె కొంచెం వేసుకుందాం ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకుందాం దోసపిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవడం మరీ పలుసంగా కలుపుకోవద్దు దోసపిండిలాగా కలుపుకోవాలి మరీ పలసంగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఇలా పట్టుకోవాలి మన ఏలికి ఇంత మందంగా ఉండాలి ఇంత మందంగా ఉండాలి ఇలా పట్టుకోవాలి పిండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ నాలుగు రకాలతో బజ్జీలు వేసుకుందాం ఇలాగా స్లైస్ లాగా చేసుకోవాలి వేగిపోయాయి తొందరగానే వేగిపోతాయి ఉర్లగడ్డే కదా తొందరగానే వేగిపోతాయి మాడ వేయకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిందా తీసేసుకోవాలి మాడ ఉప్పు అయ్యి ఏం వేయలేదు వేగిపోయినా కానీ బాగా పొంగే బాగా వచ్చాయి అంతే ఉల్లగడ్డ బజ్జీ రెడీ ఇప్పుడైతే నెక్స్ట్ మిర్చి వేసుకుందాం ఇప్పుడైతే మిర్చి బజ్జీ వేసుకుందాము అలాగే వేగొడుతూ పేలు 10 నూనెలో వేస్తే ఇది కట్ చేసేసుకొని వేసుకోవాలి కొంచెం ఓపెన్ చేసుకొని వేసుకోవాలి దీని మధ్యలో ఇట్లా ఘాటు పెట్టుకొని లోపల గింజలు తీసుకున్నాం
లేకపోతే మిర్చి బజ్జీ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం కలర్ వేసుకుందాం, ఫుడ్ కలరు. అట్టిగా బజ్జీకి బ్రెడ్ బజ్జీకి కలర్ లేకపోతే బాగుండదు. ఇది వేసుకుంటే బాగా కలర్ఫుల్గా ఉంటాయి చూడడానికి. కొంచెం వేసుకుందాం. వేసుకున్నాము. దీన్ని ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. అటు కట్ చేసుకొని వేసుకోవాలి. రెండు వేటిలో మనకి నాలుగు వస్తాయి. రెండు బ్రెడ్ సైజ్లో బ్రెడ్ బజ్జీ వేసుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా వేసుకుందాం. బ్రెడ్ బజ్జీ రెడీ. ఇంక ఇప్పుడు అట్టే బజ్జీ వేసుకుందాం. ఇప్పుడు మనం అట్టే బజ్జీ వేసుకుందాము. ఇది పొక్కంతా తీద్దాం. ఊరికే జస్ట్ పైన డైర్గా తీసుకుందాం. ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసేసుకొని దీన్ని చెక్కుకుందాం. ఇలా స్లైసెస్ చేసుకోండి. అలా అని అలా వదిలేయాలి. సోడా ఉప్పు అయిపోయినా కానీ అలా పొంగే గుసగుస అంటాం మనం. సోడా ఉప్పు ఏం అయ్యే అవసరమే లేదు. బీట్ పిండి, శనగపిండి కరెక్ట్గా తీసుకుంటే చాలు. శనగపిండి ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు బీట్ పిండి కాల్ గ్లాసే తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తాయి. మరీ బీట్ పిండి ఎక్కువైపోయినా కానీ బాగుండదు మనకి. అటకాయ బజ్జీ రెడీ. వేడి వేడి నాలుగు రకాల బజ్జీలు. ఇప్పుడు వీటిని గార్నిష్ చేసుకుందాము. మా వారికి ఇస్తాను, టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందని. ఇదండి రెడీ అయిపోయాయని. మా వారికి ఇద్దాం. వెయిటింగ్ అక్కడ. ఇష్టమా మీకు తీసుకోండి. చెప్పు. ఫస్ట్ అరటికాయ బజ్జీ. మై మర్చిపోతుంటే
బ్రెడ్ బజ్జి మిర్చి బజ్జి అది మాట పడుతుందే ఏం లేదు దాంట్లో ఇంటి వరకు ఏం మెరుక్కతో పాటు మెరుక్కతో పాటు పక్కండి మిర్చి బజ్జి కారం లేదు వల్ల కారం లేదు ఇంకంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈజీ అండ్ సింపుల్గా చేసి చూపించాను, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.